గత 5 సంవత్సరాల పాలన అంటే బైఫర్కేషన్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14-15 సంవత్సరం నుంచి 18-19 సంవత్సరం వరకు కూడా ఒక స్వర్ణయుగం, గుప్తుల స్వర్ణయుగం అనేటువంటిది మన చరిత్రలో ఉంది. ఆ టీడీపీ పరిపాలన ఒక గుప్తుల యొక్క స్వర్ణయుగంగా చిత్రీకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇంచేతంటే గుప్తుల యొక్క స్వర్ణయుగం చరిత్రలో అన్ని యుగాల కంటే ఒక ప్రతిష్టాకరమైనటువంటి యుగంగా గుర్తింపబడింది. అట్లాగే మన బైఫర్కేషన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక స్వర్ణయుగంగా ప్రజలు భావించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అన్ని రాష్ట్రాల కంటే ఈవెన్ భారతదేశం అభివృద్ధి కంటే మనం ముందుండడం జరిగింది. ఆ విధంగా అభివృద్ధి రేటు మనకు 2 డిజిట్లో ఉండడం, అదేవిధంగా అభివృద్ధి రేట్లో మనం 1, 2 స్థానాల్లో ఉండడం, దానికి సూచిక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో కానీ అభివృద్ధి చెందిందని చెప్పడానికి ప్రధానమైనటువంటి మూల సూత్రం ఆర్థికాభివృద్ధి. ఆర్థికాభివృద్ధి జరిగినటువంటి ఏ రాష్ట్రం అయినప్పుడు కూడా భవిష్యత్తులో ఆ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఆ వాదనలో వాస్తవం కూడా ఉంది. ఎందుచేతంటే మనం ఈరోజు ఎవరు చెప్పినప్పటికీ కూడా, ఎకనామిక్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఎవరు చెప్పినప్పుడు కూడా ఆర్థికాభివృద్ధి రేటు గురించే ప్రధానంగా చెప్తూ ఉంటారు. అందుకనే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ ఆర్థికాభివృద్ధి రేటు మీద దృష్టి మళ్లించడం వల్ల అది దాదాపు యావరేజ్ మీద 2 డిజిట్ గ్రోత్ రేట్ మనకు వచ్చింది. అదేవిధంగా భారతదేశంలో 1 స్థానం, 2 స్థానంలో ఉన్నాం. ఆ విధంగా మనం 18-19 సంవత్సరం చూసుకుంటే 11.02% గ్రోత్ రేట్ ఉంది. అందుకనే గ్రోత్ రేటే కాకుండా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు 93,000 రూపాయలు ఉండేది మనం అధికారంలోకి వచ్చేటప్పటికీ, అది అధికారం కోల్పోయేటప్పటికీ 164,000 పైచిలకు రూపాయలుంది. అంటే దాదాపు ఏ విధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, సామాన్యుడి యొక్క స్థితిగతులు ఏ విధంగా మారాయి, ఆర్థిక వ్యవస్థ ఎట్లా మారింది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ప్రధానం కావాల్సింది సామాన్యుడి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడం, అదేవిధంగా కన్సంప్షన్ ఎక్స్పెండిచరు తగ్గడం, అదేవిధంగా సేవింగ్ కెపాసిటీ పెరగడం ప్రధానంగా చూసినట్లయితే. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ విధంగా మనం పెరగడమే కాకుండా ఇంచుమించు యావరేజ్ మీద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 13% పైన గ్రోత్ రేట్ వచ్చింది. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇంచేత ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా, ఏ దేశం అయినప్పటికీ కూడా అక్కడ రాష్ట్రాలైతే జీఎస్టీపీ, దేశం అయితే జీడిపి అనుకున్నప్పుడు ఆ గ్రోత్ రేట్ బట్టే మనకి రెవెన్యూస్ కూడా వస్తాయి. అంచేత ఆ రెవెన్యూస్ కూడా మనకి బాగా పెరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రెవెన్యూస్ ఆ ప్రభుత్వంలో పెరిగాయి కాబట్టి ఎక్స్పెండిచర్ కూడా, ఎకనామిక్ ఎక్స్పెండిచర్, అదేవిధంగా సోషల్ ఎక్స్పెండిచర్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచరు భారీగా చేయడం జరిగింది. చేశాం కాబట్టి ఈ యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా 2 డిజిట్ గ్రోత్ రేట్ను సాధించగలిగాం ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. అందుకనే ఆ యుగాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కాలాన్ని స్వర్ణయుగంతో పోల్చడం జరిగింది. గుప్తుల యొక్క స్వర్ణయుగంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క కాలంలో అంతే సంతోషంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గెలిపించారంటే అదేవిధంగా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలనేటువంటి ఉద్దేశంతో గెలిపించినట్టుగా ఉంది తప్ప ఈయనేదో ఉద్ధరిస్తాడని, కాకపోతే మాయ మాటలు చెప్పాడు, మాయ మాటలు కొంతమంది లోబడి ఉండొచ్చు, ఆ లోబడి ఉండడం వల్ల కూడా ఇతను అధికారంలోకి రావచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకనే 2 కాలాలని, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా విధానాన్ని
పరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రం ఎంతవరకు వెళ్ళిందంటే మొత్తం ప్రపంచంలోనే ఒక అట్రాక్టివ్ సెంటర్గా, డెస్టినేషన్ అట్రాక్టివ్ సెంటర్గా తయారైంది. అటువంటిది ఈ రోజున మనం చూస్తే జగన్ పరిపాలన ఒక తుద్దక పరిపాలనలా ఉంది. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక గుప్తుల స్వర్ణయుగంలా ఉంటే, ఈనాడు చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చి చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళ మాట కూడా ఈ తుగ్లక్ పరిపాలన అనే ప్రతి ఒక్కరు కూడా ఈయన సంబోధించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ తుగ్లక్ పరిపాలనలో డిమాలిషన్స్, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను అసలు పట్టించుకోనేటువంటి పరిస్థితి. అసలు ఇంకా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధి అంటే తెలియనటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి యొక్క దురదృష్టం. ఎంచేటంటే ఏ రాష్ట్రం అయినా, ఇల్లు అయినా, కుటుంబం అయినా, ఎవరైనప్పటికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే దానికి కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉండగా మళ్లీ పొదుపు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనిషి వ్యక్తి అయినా అంతే, కుటుంబం అయినా అంతే, ప్రభుత్వం అయినా అంతే, కంపెనీ అయినా అంతే. కానీ అది విస్మరించినటువంటి నేత మనకు ఉండడం, ఇంతకంటే చెడు ఇంక వేరే ఉండదు. అంచేత జగన్మోహన్ రెడ్డికి దశ ఉంది కానీ దిశ లేదు. అంచేత దశతోటి అధికారంలోకి వచ్చాడు కానీ దిశ లేక ఆయన దిశ వేరు, ఆయన రాజ్యాంగం వేరు. మరి ఆ రాజ్యాంగం ఎక్కడ సంపాదించాడో, వాళ్ళ తాత దగ్గర సంపాదించాడో, ఎవరి దగ్గర సంపాదించాడో కానీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు తప్ప భారతదేశ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆయన గౌరవించడం లేదనేటువంటిది ఈ మధ్యన కోర్టు నిర్ణయాలు కానీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు కానీ చూసినట్టు తెలుస్తుంది. అందుకనే ఇది ఒక తుగ్లక్ కాలంగా, తుగ్లక్ పరిపాలనగా మనం చిత్రీకరిస్తున్నాం. ఎందుకంటే ఈయన మొట్టమొదటిగా డిమాలిషన్స్ మొదలుపెట్టాడు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగానూ పట్టించుకోలేదు, దాన్ని మూలన పడేయమన్నాడు. ఆర్థిక వ్యవస్థ అనేటువంటి మూలన పడేసేది కాదు. అంటే తుగ్లక్ కూడా ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు, ఒకటి రాజధానిని మార్చడం, రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఆ పరిపాలనలో కూడా, తుగ్లక్ పరిపాలనలో కూడా అదే రెండు ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రాజధాని మార్చడం, రెండోది తుగ్లక్ అనుకున్న దాన్ని చేయడం. అనుకున్నదాన్ని చేయడం వల్ల మొత్తం ఆ రోజున్నటువంటి తుగ్లక్ పరిపాలనలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయింది. అంచేత ఆయన ఆలోచనలకి సపోర్ట్ చేయలేదు ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా తుగ్లక్ అనుకున్న దాన్ని చేయడానికి ప్రారంభించాడు తప్ప మరొకవైపు ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవాలి, ఆర్థిక వ్యవస్థ ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని, ఆయన ప్రాంతాన్ని, ఆయన పరిపాలన పటిష్టం చేసుకోవాలని అనుకోలేదు. కానీ ఏదైతే మనసులో అనుకున్నాడో అదే రీతిలో వెళ్ళిపోయేటప్పటికీ చివరికి తుగ్లక్ డైనాసిటీ పతనం అవడానికి మూల కారకుడు తుగ్లక్ అనేటువంటిది చరిత్ర చెబుతోంది. అందుచేత ఆ పరిపాలనలో ఉన్నటువంటి అంశాలు, రెండు అంశాలు తీసుకున్నట్లయితే ఈయన కూడా అమరావతి రాజధాని మార్చడం జరిగింది. దానివల్ల అనేక రకాలైనటువంటి ప్రజలు కష్టాలు పడడమే కాకుండా ప్రజలకు ఇష్టం లేనటువంటి పని చేయడానికి పూనుకోవడం అన్నద ఇతని మీద వ్యతిరేకత, కోర్టులో వ్యతిరేకత, ఎక్కడ చూసినప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. దానికి తోడు ఈయన చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ పతనం అవటానికి మూల కారకుడయ్యాడు. ఎంచేతంటే ఆ రోజున 18-19 సంవత్సరంతో మనం పోల్ చూసుకుంటే ఆ రోజున 11.02% గ్రోత్ రేట్ ఉంటే ఈ రోజున ఈ వన్ ఇయర్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేవలం రఫ్గా చూసినట్లే 8% గ్రోత్ రేట్ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాం. ఎందుకంటే 8% గ్రోత్ రేట్ ఉంటే దాదాపు 3% పైన గ్రోత్ రేట్ పడిపోయింది. అదేవిధంగా ఫిషరీస్ గ్రోత్ రేట్ పడిపోయింది, అదేవిధంగా ఆక్వా గ్రోత్ రేట్ పడిపోయింది, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఓవరాల్గా పడిపోయింది, డైరీ పడిపోయింది, అదేవిధంగా హార్టికల్చర్ పడిపోయింది. మన ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీకి మూలాధారమైనటువంటి చూసినట్లయితే ఫిష్ కల్చరు, అదేవిధంగా ప్రాన్ కల్చరు, హార్టికల్చరు, డైరీ, అదేవిధంగా లైవ్ స్టాక్, ఇవి ఎప్పుడైతే దెబ్బతిన్నాయో మొత్తం అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టార్ అంతా కూడా గ్రోత్ రేట్ పడిపోవడానికి మూల కారణం అయ్యాయి. అంచేత పడిపోయేటప్పటికి మనకు సపోర్ట్ చేసేటువంటి అగ్రో ఎకానమీని సపోర్ట్ చేసేటువంటి మూల స్తంభం అయినటువంటి అగ్రికల్చర్ సెక్టార్ ఎప్పుడైతే పడిపోయిందో మన ఎకానమీ కూడా దారుణంగా పడిపోయింది. అందుకనే దాదాపు 11% నుంచి 8% దిగి వచ్చింది.
ఇది నేను చెప్పేది కరోనా కంటే ముందు. ఎంచేందంటే 19-20 సంవత్సరంలో ఎక్సెప్ట్ 9 డేస్, మిగతాదంతా కూడా జగన్ యొక్క పరిపాలన విధానం వల్లే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆర్థిక వ్యవస్థ పతనమైంది, అప్పులు విపరీతంగా పెరిగాయి. ఎంచేతంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ 11% నుంచి 8% పడిపోయిందో అంచేత రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోతే రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది. రెవెన్యూ డెఫిసిట్ పెరిగితే అదేవిధంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఎంచేతనే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెంచుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగానే తుగ్లక్ పరిపాలనలో తన ఆలోచనకు అనుగుణంగా ఏ విధంగా అయితే ఎక్స్పెండిచర్ చేసి ఆ రోజున ట్రెజరీ అంతా కూడా ఖాళీ చేశాడో, ట్రెజరీ ఎప్పుడైతే ఖాళీ అయిందో అతని ఆలోచనలకి సపోర్ట్ చేయలేదు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ట్రెజరీ ఖాళీ చేసి మొత్తం అంతా కూడా దోపిడీ కార్యక్రమాలు చేపట్టి అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ప్రజలకు చేశామని చెప్పుకుంటూ మొత్తం వ్యవస్థనే చిన్నాభిన్నం చేయడం వల్ల ఈనాడు ఆర్థిక వ్యవస్థ కానీ పెర క్యాపిటల్ కానీ భారీగా పడిపోవడం జరిగింది. అంచేత రెవెన్యూస్ ఉండవు. రెవెన్యూస్ లేనప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ నడుస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కట్ చేయలేరు. ఇంకా శాలరీస్ కానీ అదేవిధంగా ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పెండిచర్ కానీ. అంచేత ఇది పెరిగినప్పుడు ఫిస్కల్ గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఫిస్కల్ ఎక్స్పెండిచరు అదేవిధంగా ఎక్కువ పెరగడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఈ రోజు మనం చూస్తే ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వం ఏమో యావరేజ్ ఉన్నది 24,000, 25,000, 26,000 మాక్సిమం చూసుకుంటే 24,000 నుంచి 26,000 వరకు కూడా సంవత్సరానికి అప్పు తెస్తే ఈ రోజున ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే అదేవిధంగా 1980-1920 సంవత్సరంలోనే మనం చూస్తే దాదాపు 80,000 అప్పు తెచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో యావరేజ్ మీద 24,000 తెస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సంవత్సరంలోనే 80,000 తెస్తే 80,000 × 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇలా 80,000 పైన తెచ్చిపోతూ ఉంటే 80,000 × 5 సంవత్సరాలు 544,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ విపరీతంగా పెరుగుతాయి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరుగుతూ ఉంటే మళ్లీ అప్పు చేయవలసి వస్తుంది. ఎంచేతంటే వీళ్ళు ఎకానమీ పడిపోతుంది కాబట్టి, ఎకానమీ పడిపోయిన తర్వాత వీళ్ళకి రెవెన్యూస్ రావు కాబట్టి మళ్లీ అప్పుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రానికి ఉండేటువంటి స్థితిని మార్చినటువంటి ఘనత ఈ యొక్క ఆంధ్ర తుగ్లక్ జగన్మోహన్ రెడ్డిది అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒకవైపు పేదవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, అదేవిధంగా సేవింగ్ కెపాసిటీ ప్రభుత్వానికి ఉండడం లేదు, అదేవిధంగా వ్యక్తికి కూడా ఉండడం, ఇండివిజువల్స్ కూడా ఉండడం లేదు. అంచేత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పడిపోయేటువంటి ప్రభావం ఉంది. అందుకనే క్రిసిల్ ఇచ్చినటువంటి రేటింగ్స్ కానీ, అదేవిధంగా మోడీ ఇచ్చినటువంటి రేటింగ్స్ కానీ, అదేవిధంగా S&P ఇచ్చినటువంటి రేటింగ్స్ కానీ మనం చూసినట్లయితే ఈ రేటింగ్స్లో మనం ఇంతకుముందు మనకు ఎప్పుడు కూడా 4.5% కంట్రీస్ GDPకి మనకు కంట్రిబ్యూషన్ ఉండేది. కానీ ఈ రోజు మనం ఆ విధంగా చూస్తే మనం 3వ స్థానంలో 4వ స్థానంలో మనం ఉండేవాళ్ళం రాష్ట్రాలన్నింటిలో, ఇది కంట్రీ యొక్క GDPకి కంట్రిబ్యూషన్స్. కానీ ఈ రోజు మనం 9వ స్థానంలోకి వచ్చేసాం. అంటే మన స్థితి ఏ విధంగా ఉందనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఈ యొక్క గ్రోత్ రేట్స్ యొక్క మనం చూస్తే క్రిస్టల్ గానే అదేగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు, ఈవెన్ CSO కూడా చూస్తే మన రేటింగ్స్ పడిపోయాయి. అంచేది ఆంధ్రప్రదేశ్ యొక్క రేటింగ్స్ మార్కెట్లో పడిపోయినప్పుడు మనకి భవిష్యత్తులో అప్పు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి దేశానిక రేటింగ్ బట్టిస్తారు. రీసెంట్గా మనం చూసాం అదేవిధంగా ఏ రేటింగ్, బి రేటింగ్, సి రేటింగ్ అట్లా రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగ్స్ బట్టి మన బారోయింగ్ కెపాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చాలా స్పష్టంగా అవుతుంది. అంచేత దానివల్ల మనం చూస్తే భవిష్యత్తులో మనకు అప్పు కూడా దొరకదు. కేవలం మనం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చేటువంటి నిధుల మీద ఆధారపడింది, అదేవిధంగా అప్పుల మీద ఆధారపడింది, సొంత రెవెన్యూస్ మీద ఈ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ కూడా లేదు. అంచేత రెవెన్యూస్ ఎలా తెచ్చుకోవాలనే దాని మీద గాలిలో కుదిరేశారు. అంచేత ఈ యొక్క ప్రభుత్వానికి దశ ఉంది తప్ప దిశ అనేటువంటిది లేదనేది చాలా స్పష్టంగా అవుతుంది. మూడో ఇష్యూ చేస్తూ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి హెంచ్మెన్ కానీ కంప్లీట్గా రాష్ట్రం యొక్క న్యాచురల్ రిసోర్సెస్ను దోచుకోవడం మొదలుపెట్టారు. న్యాచురల్ రిసోర్స్ మైన్స్ కానీ, ఇసుక కానీ, అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా, ఏది చూసినప్పుడు కూడా ఈ మీకు ఈ లిక్కర్ వ్యవహారం కానీ, ఏది చూసినప్పుడు కూడా మాఫియాలు తయారై ఆ మాఫియాల ద్వారా మొత్తం ప్రభుత్వమే దోచుకునేటువంటి పరిస్థితికి వస్తే న్యాచురల్ రిసోర్స్ అన్ని కూడా, రావాల్సినటువంటి రెవెన్యూస్ అన్ని కూడా గవర్నమెంట్కి రాకుండా
ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతే ప్రైవేట్ వాళ్ళు మాఫియాలుగా తయారవుతారు. మాఫియాలుగా తయారైనప్పుడు ఈ రాష్ట్రానికే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒక మాఫియా తయారైందంటే మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలో అనేక రకాలైనటువంటి క్రిమినల్ కేసులు, ఒకవైపు పొలిటికల్ వెండిట్టే కాకుండా అనేక రకాలైనటువంటి క్రిమినల్ కేసెస్ అందరి మీద పెట్టడం, ఒక వైసీపీ వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని వదిలేయడం, వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యలు చేసినప్పుడు కూడా వదిలేయడం, ఆ విధంగా పోలీసు వ్యవస్థ కానీ మొత్తం బ్యూరోక్రసీ కానీ నిర్వీర్యం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు, రాజ్యాంగ వ్యవస్థలను కంప్లీట్ గా పట్టించుకోలేదు, అదేవిధంగా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా ధిక్కరించేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఆ విధంగా మొత్తం రాష్ట్రం యొక్క న్యాచురల్ రిసోర్సెస్, ఆ రోజున రాబిన్ హుడ్ దోచుకునేవాడు కానీ పేదవాళ్ళకి పంచిపెట్టేవాడు, కానీ ఈ రాబిన్ హుడ్ మనం చూస్తే దోచుకోవడమే తప్ప ఎవరికి ఏ విధంగా నంచంది, వీళ్ళు చేసేటువంటి దోపిడీ విధానం ఆ ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగపడుతుంది. ప్రైవేటు వ్యక్తులు దోచుకోవడం, దాన్ని ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ, అంటే ముఖ్యంగా వాళ్ళ హెంచ్మెన్ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగు చేసి అదే డబ్బుని మళ్లీ ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలనేటువంటి తాపత్రయం. దానివల్ల ఏమవుతుంది, ఎలక్షన్స్ అన్ని కూడా కరప్ట్ అవుతాయి. ఎలక్షన్స్ కరెక్ట్ అయినప్పుడు సరైనటువంటి నాయకులు రారు, సరైనటువంటి నాయకులు రాకపోతే మొత్తం డెమోక్రసీ, ఆల్రెడీ డెమోక్రసీ అనేటువంటిది దెబ్బతింటూనే ఉంది, పతనం అవుతూనే ఉంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాలు, అంచేత అతని యొక్క సూత్రం ఒకటే కనపడి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి సూత్రంతో ఈనాడు మనకి ఆ విధంగా పరిపాలన చేసేటువంటి నాయకుడు ఉండడం అనేటువంటిది, నాయకులు ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ విధంగా న్యాచురల్ రిసోర్సెస్ ఆదాయాలను కూడా వాళ్ళ టేబుల్లోకి నింపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిగతా చూస్తే ఈనాడు ఏ సెక్టార్ చూసినప్పటికీ కూడా అన్ని కూడా ఈనాడు జాబ్స్ క్రియేషన్ లేదు, జాబ్స్ అనేటువంటి గవర్నమెంట్లో ఒక జాబ్ కూడా ఇవ్వడం లేదు. ఓకే, 4 లక్షలు విద్యా వాలంటీర్ సచివాలయ వాలంటీర్స్, ఈ వాలంటీర్స్, ఆ వాలంటీర్స్ ఇచ్చామన్నారు. అవి పెర్మనెంట్ జాబులు కావనేటువంటి స్పష్టంగా వాళ్లే చెప్పారు. మొదటి 3 సంవత్సరాలు టెంపరీగా పనిచేయాలి, 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు చేస్తారో చేయరో తెలియదు, కాకపోతే వీళ్ళు దేనికి ఉపయోగించుకుంటున్నారో ఈనాడు జెండాలు మోయటానికి, వాళ్ళ పార్టీ జెండాలు మోయటానికి, వాళ్ళ పార్టీ యొక్క కార్యక్రమాలు చేయటానికి, ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలతోటి వాళ్ళ పార్టీ పని చేయించుకుంటున్నారంటే ఇంత ప్రపంచంలో ఏ వ్యవస్థలో కూడా ఇటువంటి సిస్టమ్ డెవలప్ చేయలేదు. కేవలం ఇతను సొంత మనుషులను పెట్టుకుని మొత్తం సొంత మనుషుల ద్వారా పార్టీ కార్యక్రమాలు చేసి ప్రభుత్వ కార్యక్రమాలు ఇస్తున్నట్టు నటిస్తూ పార్టీ కార్యక్రమాలు చేసి అది పార్టీయే ఇస్తుంది తప్ప ప్రభుత్వం కాదు అనేటువంటిది చెప్పడానికి. ప్రభుత్వం యొక్క మనీ ఎవరిదండి, ప్రజల యొక్క మనీ ప్రజలకి ఈనాడు పంచిపెట్టడం జరుగుతుంది ఒక పాలసీ ద్వారా. కానీ అటువంటి విధానం కాకుండా ఇతనే చేస్తున్నట్టు, ఇతన జేబులో నుంచి ఇస్తున్నట్టు, ఇతనే దోచేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో సిబిఐ ఏదైతే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అటాచ్ చేసినటువంటి 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయో, ఆ 43,000 కోట్ల రూపాయల ఆస్తులు అలాగే ఉన్నాయి. కానీ అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి అంటే అది చేయడం లేదు. ఆ అమౌంట్ ఆ ప్రాపర్టీస్ రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి అదేవిధంగా అవి పంపిణీ చేస్తే ఒక బాగానే చేశాడని చెప్పుకోవచ్చు. కానీ ప్రజల యొక్క డబ్బు ఖజానాకు రావడం, ఖజానా వచ్చిన డబ్బు మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు, ప్రజలకి దగ్గర నుంచి వచ్చిన డబ్బే ప్రజలకు పంచిపెట్టడం అనేటువంటిది ఈయన చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సిద్ధాంతం. అదేవిధంగా ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసి, ఉన్న పథకాల పేర్లు మార్చి, అదేవిధంగా కొత్త పథకాలను ప్రచారం చేసుకుంటూ, ఆ ఇవి కొత్త పథకాలుగా ప్రచారం చేస్తూ డబ్బు ఇవ్వడం అనేటువంటిది ఇది ఒక విచిత్రమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి వ్యక్తి కాబట్టి అందుకనే ఇది కంప్లీట్గా ఇది తుగ్లక్ పరిపాలన, అది చంద్రబాబు నాయుడుది ఏదైతే ఉందో గుప్తుల స్వర్ణయుగం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంచేత ప్రజలు ఈనాడు చాలా ఇబ్బందుల్లో ఉంటే కూడా ఇది కరోనా రానుముందు ఉండేటువంటి సంవత్సరం 1920, ఇంకా కరోనా వచ్చిన తర్వాత మీకు ఏప్రిల్ నుంచి కరోనా, అంచేత మార్చి 23 నుంచి మీకు లాక్డౌన్ వచ్చింది. అంచేత 9 డేస్ అయి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు ఉన్నది, మిగతాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినటువంటి ప్రాంతం. కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది మార్చి 23, అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది ఫైనాన్షియల్ ఇయర్, అంటే 2020-21 మొదలైంది. అంచేత 2020-21లోనే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కానీ ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉందని చెప్పడానికి రాబోయేటువంటి సంవత్సరంలో ఏం చేస్తున్నారు, కరోనాలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు,
అదేవిధంగా వైజాగ్ ఇష్యూలో ఎల్జీ ఫార్మాస్ పూర్తిగా వైఫల్యం చెందారు. ఏ యాక్సిడెంటల్ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా, ఏది వచ్చినప్పుడు కూడా దాన్ని నాన్ సీరియస్ గా తీసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ పరిపాలన అస్తవ్యస్తంగా ఒక చిన్నాభిన్నమయ్యి మిగతా రాష్ట్రాలతో, ఈవెన్ తెలంగాణతో పోలి చూసుకున్నా మనం అధోగతి పాలయ్యాం. దీనికి ప్రధానమైనటువంటి కారకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.